కావేరి అందరు చూడు ఫోటో. దాదా నెహ్రూ నెహ్రూ జయంతి దర్పల్లి మండలంలో నెహ్రూ జయంతి సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నెహ్రూ జయంతి ఈ ఆశయాలను అందరూ నెరవేర్చాలి. మా దర్పల్లి మండలంలో అందరికీ, మా దర్పల్లి మండల ప్రజలందరికీ, మా ఎమ్మెల్యే గారికి, మా డిప్యూటీ జగన్నకు ఈ నెహ్రూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. పుట్టినరోజు వారి 134వ జయంతి రోజు నెహ్రూకు చిన్నపిల్లలంటే ప్రాణం, తలపై తెల్లని పెదవులపై తిరగని చిరునవ్వు, అతని జవహర్లాల్, అతనికి మన భారత జాతి జేజేలు. ఈయన 1889వ సంవత్సరము మోతీలాల్ నెహ్రూ, కమలాల్ నెహ్రూ దంపతులకు పుట్టిన బిడ్డ. ఈయన అలీన దేశ అధ్యక్షుడు అయిండు, అట్లాగే స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం కూడా కట్టిండు. భారతదేశానికి 17 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఘనత దక్కుతుంది. ఇంతవరకు ఎవ్వరు కూడా 17 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయలేదు. ఆ ఘనత మన నెహ్రూ గారికే దక్కుతుంది. అందరం కూడా ఈయన శాంతి దూత, అందరం కూడా ఈయన మార్గంలో శాంతియుతంగా నడిచి దేశానికి మంచి పేరు తేవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ 130వ జయంతి చేసుకుంటున్నాం దర్పల్లి మండలంలో. ఈ మన దర్పల్లి మండలంలో గౌరవ ఎంపీపీ గారు, అదే సర్పంచ్ గారు, మన సొసైటీ చైర్మన్ గారు, మన సొసైటీ డైరెక్టర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి వార్డు మెంబర్లు, మన అందరు నాయకులకు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ 130వ పుట్టినరోజు సందర్భంగా తన ఆశయాలను నెరవేర్చాలి. ఎందుకంటే బాలలంటే తనకు చాలా ప్రాణము, బాలలంటతోనే తన జీవన ఉపాధి జీవనం గడిచినాడు. బాలలు ఎక్కడున్న తన శాంతియుతంగా మనకు 17 సంవత్సరాలు ప్రధానమంత్రి కూడా చేసిండు. తన ఎందుకంటే తన ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.